దీక్షతోనైనా జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలన పైన విస్తృతంగా చర్చ జరుగుతుందని నేను భావిస్తా ఉన్నా. మేధావులందరూ మౌనం వీడి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్తారని ఆశిస్తా ఉన్నా, చెప్పాలని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేకపోతే, ఈ రాష్ట్రాన్ని రక్షించుకోలేకపోతే మన పిల్లలు మనల్ని క్షమించరు. వాళ్ళ కోసమైనా, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసమైనా చంద్రబాబు నాయుడు గారిని మనమందరం కూడా కాపాడుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆస్తి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొత్తు. దీన్ని జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అవినీతిపరుడు దేశంలోనే వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్న ఒక గజదొంగ, ఒక ఆర్థిక ఉగ్రవాది ఈ రాష్ట్రాన్ని, వ్యవస్థలను శాసిస్తూ ఉన్నాడంటే ప్రజాస్వామ్యం ఎంత దుర్గతిలో ఉందో. అట్లాగే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎంత ప్రమాదంలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అందువల్లనే నేను ఈరోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు విడుదలయ్యే వరకు ఆహారం ముట్టనని ప్రమాణం చేస్తూ ఉన్నా. నిరాహారంగా ఆయన రాక కోసం నేను ఇక్కడే ఎదురు చూస్తా. నాతో పాటు ఎవరు ఉండగలిగితే వాళ్ళు ఉండండి, దీంట్లో ఒత్తిడి లేదు. స్వచ్ఛందంగా మనమందరం కూడా ఎవరికి వాళ్ళం ఒక సంకల్పం తీసుకోవాలి, గట్టి సంకల్పం. ఇంతకంటే మనకు కష్టం రాదు, ఇంతకంటే దుర్మార్గుల్ని మనం ఎప్పుడు చూడం. జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక దుర్మార్గమైన పాలకుణ్ణి, వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసి